హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావియస్లీ కిచెన్ నేను ఈరోజు ఇంట్లో ఉండే ఐటమ్స్తో నూడిల్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కావాల్సిన ఐటమ్స్ నూడిల్స్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర్ కరివేపాకు పుదీనా ఫైవ్ ఎగ్స్ మనం ముందుగా వన్ లీటర్ వాటర్ వేసుకొని అందులో నూడిల్స్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి నూడిల్స్ బాగా మెత్తగా ఉడకకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో ఆయిల్ వేయడం వలన నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ ఆయిల్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నూడిల్స్ మొత్తం చల్లార్చుకోవాలండి నూడిల్స్ వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు ఈ విధంగా ఉడికిపోవాలి నూడిల్స్ నూడిల్స్ని ఉడికించుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా చల్లార్చుకోవాలండి ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని చూసారు అండి ఈ విధంగా ఉండాలి నూడిల్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎగ్స్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు ఎగ్స్ మాడిపోతాయి ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ పెద్ద పెద్ద పీసెస్ వచ్చే విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఎగ్స్ని కలపకూడదు ఈ విధంగా కలపాలి ఓకే అండి ఎగ్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఎగ్స్ని తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మన ఇంట్లో ఉండే మసాలాలు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసుకోవాలి సాజీరా ఇలాచి లవంగాలు యాలకులు వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేసుకోవాలి రెండు యాలకులు రెండు చెక్క రెండు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటిని వేసుకోండి ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూశారు అండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల ఆనియన్స్ క్యారెట్స్ బాగా ఉడికిపోతాయి ఫ్రై అయిపోతాయి ఇలా మూత తీసుకొని చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక్క నిమిషం కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అండి ఆ ఎగ్స్ని ఈ మసాలాల్లో వేయించుకోవాలి ఇలా వేసుకొని కారం ఉప్పు మసాలాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా ఎక్స్కి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు వన్ టీ స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకోవాలి మనకు నూడిల్స్ మసాలా బయట షాప్లో దొరుకుతుందండి వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా అండి అవి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అంత ఒకసారి వేయకుండా కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోండి మనకు కలిపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండీ ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి అంత ఒకేసారి కలపకూడదు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఎగ్స్ మొత్తం నూడిల్స్కి పట్టే విధంగా ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి మన ఇంట్లో ఉండే ఐటెమ్స్తోనే నూడిల్స్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి నూడిల్స్ రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఫ్రెండ్స్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నూడిల్స్ని కలుపుతూ ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ మా నూడిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి